నాయకుడికి చాలా క్లియర్ విజన్ తోటి 2019 ఎన్నికలకు వెళ్ళబోయే ముందు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందే నా విజన్ ఇది అని ఆయన చెప్పాడు. చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, నేను ఈ నవరత్నాలు చేస్తాను, నా ప్రభుత్వం వస్తే నేను ఈ విధంగా గవర్నెన్స్ ఇస్తాను అనేది ప్రతి ఒక్కటి కూడాను చాలా క్లారిటీ తోటి చేసి పెట్టాడు ఆయన. సో దాన్ని ఈరోజు ఒక ఎగ్జామ్ లాగా ఒక సర్వే రూపంలో దాన్ని అంతా తీసుకొచ్చాడు. సో ఐ థింక్ దర్ ఇస్ అ క్లారిటీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఎవరు సర్వైవల్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ట్రెండ్ ఏది చూసినా కానీ ప్రతి ఒక్కటి ఒక కొత్త ఒరవడే, కొత్త ఆలోచనలే, వాళ్ళు దాన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. తప్పితే ఈయన అదే నేను చెప్తున్నాను, మనం అందరం కూడా చూస్తున్నాం, మనకు కూడా అందరికీ మన తెలివితేటలు మనకున్నాయి. సో ఒక్కొక్కళ్ళం చూస్తే ఏంటి ఈయన చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలు అంటే నవరత్నాల్లో నుంచి ఏ కార్యక్రమాన్ని ఎవరమైనా తీసేయగలుగుతామని అంటామా? అది చేస్తే అది సమాజానికి మంచి ఏదైనా కాదు కదా. ఆలోచనలు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా చేసి ఉండాల్సింది, ఎందుకు చేసుకోలేదు అంటే ఆ ఆలోచన ఆ విజన్ వాళ్ళకి రాలేదు. వచ్చిన ఆయన మంచిగా చేస్తున్న ఆయనకి మద్దతుగా ప్రజలు ఎప్పుడు ఉన్నారనే దానికే ఇది నిదర్శనం.